డిస్కషన్ జరిగింది అని మీరు విన్నారు. ఎవరైనా మహిళామణులు ఆసక్తి ఉంటే హైదరాబాద్లో డిస్టెన్స్ ఉంది, రెగ్యులర్ ఉంది, తిరుపతిలో ఉంది, తిరుపతి హన్మకొండలో కాదు, హన్మకొండలో కాదు. ఎందుకంటే తిరుపతియా ఇంకొకటి లేడీస్ అయినా గురువు గారు జెంట్స్ కూడా చేయొచ్చా అంటే జెంట్స్ కూడా చేసి దగ్గర పెట్టుకుంటే బోత్ సైడ్స్ ఇద్దరికి కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకు వీళ్ళకి ఇద్దరికి పనిచేస్తారు. కొంతకాలం టెంపరీగా కొన్ని ఖర్చులకైనా మీరు నేర్చుకున్నది అక్కడ చెప్తే చాలు, మీరు నా దగ్గర నేర్చుకున్నారంటే నాకు చెప్పగలిగితే చాలు. ట్రైనింగ్ అదే ట్రైనింగ్ సర్టిఫికేట్ కావాలి గవర్నమెంట్ దగ్గర చూపించుకోవడం కోసం. వాళ్ళని మా గురుగారి దగ్గర చేసినారంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. నేనా సర్టిఫికేట్ ఇయ్య నేను ఆథరైజ్డ్, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఇంకా 6 మంత్స్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. మీరు మళ్ళీ ఇట్లా నేను చెప్పినా కదా అని మళ్ళీ తుండేట ఆడి అనుకో, తుండేట అంటే ఫేక్ సర్టిఫికేట్ తెచ్చుకొని ఎవరికైనా తెలిసిన వాళ్ళకు ఫోన్ చేసి ఎక్కడో పోయి డ్రైనేజ్లో మాత్రం పడదు. పైసలు ఇస్తే సర్టిఫికేట్ ఇచ్చేటోళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ సర్టిఫికేట్ మీకు యూజ్ చేయరు. యోగా రాదేమి రాదు. దయచేసి నేను చెప్తున్నాను కదా, మీకు కావాలంటే దారి చూపిస్తాను. ఆ దారిలో మీరు ఎంత సర్టిఫికేట్ దగ్గర ఉంచుకుంటే ఆ తనతి కాలంలోనే దాంట్లో తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఓకే, నేను అర్థమైంది అనుకుంటా. ఇక చిన్న పరిచయ కార్యక్రమం మీకు అందరికీ రాదు. అమ్మ పెట్టుకుంటే చాలా